పేదోడి కార్పొరేట్ ఆసుపత్రిగా నిమ్స్ పేరు గాంచింది. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకు నిమ్స్ అరకొర వసతులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ 2014 తర్వాత నిమ్స్ స్వరూపమే మారిపోయింది. దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ ఆసుపత్రిగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధిపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పేదోడి కార్పొరేట్ ఆసుపత్రిగా పేరుగాంచింది నిమ్స్ ఆసుపత్రి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నిమ్స్ ఆసుపత్రిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన నిమ్స్ ఆసుపత్రిలో అదనంగా 2000 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో జరిగినటువంటి అభివృద్ధిపై కొత్త భవనంపై టీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. నిమ్స్ ఆసుపత్రికి ఎంతో ఘన చరిత్ర ఉంది. నిజాం కాలంలో ఏర్పడిన ఆసుపత్రి నేడు తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రిగా మారింది. ఎన్నో లక్షల మందికి ఆయు పట్టుగా నిలుస్తోంది. నేటి నిమ్స్ ఆసుపత్రి 1955లోనే బొక్కల దవాఖానగా ఏర్పాటైంది. నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిని 1964 డిసెంబర్ 22న అప్పటి కేంద్ర రైల్వే మంత్రి ఎస్కే పాటిల్ ప్రారంభించారు. ఆసుపత్రి తొలి డైరెక్టర్ గా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రంగారెడ్డి పనిచేశారు. హైదరాబాద్ లో ఆర్థోపెడిక్స్ కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రి నిర్మించాలని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భావించగా అందుకనుగుణంగా ఆసుపత్రి నిర్మాణం జరిగింది. నిజాం చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆసుపత్రిని 1976లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించే వరకు డాక్టర్ రంగారెడ్డి ఆసుపత్రి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని స్టార్ట్ అయింది. అది ఎప్పుడు 1964 22 డిసెంబర్ ఆ రోజున ఇనాగ్రేషన్ అయింది. బట్ అప్పుడు అయింది ఏంటంటే నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని. అప్పుడు ఉన్న సర్వీసెస్ ఏముండే అంటే ఓన్లీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లాగానే డెవలప్ చేశారు. దాన్ని రీహాబిలిటేషన్ సెంటర్గా కూడా డెవలప్ చేశారు. ఆ తర్వాత 1976లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని తీసుకొని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాగా దీన్ని డెవలప్ చేయాలి, అన్ని స్పెషాలిటీస్ డెవలప్ చేయాలి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాగా మొత్తం స్పెషాలిటీస్ ఉన్న ఇది టీచింగ్ హాస్పిటల్ డెవలప్ చేయాలని అప్పుడు 1976లో జరిగిందనమాట. ఆ తర్వాత ఇక దాని క్రమేణా డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అన్ని జనరల్ హాస్పిటల్లో ఉండవలసిన అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఆబ్స్టెట్రిక్ గైనకాలజీ, తర్వాత పీడియాట్రిక్స్ లేదు. అంటే వీటి కూడా ఇక్కడనే డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు హాస్పిటల్ మొదట్లోనేమో 500 బెడ్స్ ఉండేవి, ఇప్పుడేమో ఆల్మోస్ట్ 2000 బెడ్స్ ఉన్నాయి. ఇంకా దీన్ని డెవలప్ చేయాలి అని ముందు నిమ్స్ ఆసుపత్రిలో దాదాపుగా 900 బెడ్స్ మాత్రమే ఉండగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 65% మేర ఈ బెడ్స్ సంఖ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమ్స్ లో ఓపీ శాతం 25% పైగా పెరిగింది. 2014 సంవత్సరానికి ఇన్పేషెంట్ల సంఖ్య దాదాపుగా 25,000 వరకు ఉండగా ప్రభుత్వం ఆసుపత్రులపైన నమ్మకం కలగడంతో ఇన్పేషెంట్ల సంఖ్య ఒక్కసారిగా 90% పైగా పెరిగింది. 2014 ఏడాదికి 11,000కు పైగా సర్జరీలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పించిన మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాల వల్ల ఈ సంఖ్య 108% పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త డిపార్ట్మెంట్ ని కూడా ఏర్పాటు చేశారు. నిమ్స్ లో ప్రజా అవసరాల కోసం ఎమర్జెన్సీ మెడిసిన్, క్లినికల్ ఎమటాలజీ, సబ్ స్పెషాలిటీస్ పీడియాట్రిక్ నెఫ్రాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, జీరియాట్రిక్ మెడిసిన్ స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పైన్ డిఫార్మెల్ ని కరెక్షన్స్ 2014 చేయగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సర్జరీలు 117 చేశారు.
ఈ సర్జరీ చేయటంలో టాప్ ఇన్స్టిట్యూట్గా దేశంలో నిమ్స్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక గుండెకు సంబంధించినటువంటి అరుదైన సర్జరీలు ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ ఆసుపత్రిలో ఒక్కటి కూడా చేయలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత అరుదైన చికిత్సలకు నిమ్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. నిమ్స్ 1962లో ఇది బొక్కల దాఖానలాగా నిజాం గవర్నమెంట్ వాళ్ళు వారి యొక్క డ్రైవర్ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అంచెలుగా పెరుగుతూ 250-bedded హాస్పిటల్గా ఉన్నప్పుడు నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ నుంచి నిమ్స్గా మారింది. అప్పటి నుంచి ఈ మన తెలంగాణ రాకముందు 2014 వరకు 900 beds మాత్రమే ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఆ బెడ్స్ స్ట్రెంత్ను ఈరోజు వరకు ఇప్పటి వరకు 1500 వరకు మనము పెంచడం జరిగింది. గవర్నమెంట్ పూర్తి సహకారం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో మనకు ప్రభుత్వము 150 crore ఇవ్వడం జరిగింది ఎక్విప్మెంట్ కొనడానికి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు సమైక్య రాష్ట్రంలో నిమ్స్ లో డయాలసిస్ కి సరైన వస్తువులు లేవు, మిషన్స్ కూడా అనుకున్న స్థాయిలో లేవు. 1989 నుంచి 2014 వరకు కేవలం 33,121 సెషన్స్ మాత్రమే నిర్వహించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 120,358 సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఇక డయాగ్నోస్టిక్ విషయానికొస్తే గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సరైన ప్లేస్ లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ల్యాబ్ ఫెసిలిటీస్ కోసం బ్లాక్స్ ని ఏర్పాటు చేశారు. ఇటు శాంపిల్స్ కోసం కూడా ఇబ్బంది లేకుండా ఒక ఫినమెటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ ని కూడా 2020లో నిమ్స్ లో ప్రారంభించారు. ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి ఈ రోజులో వైద్యంలో చాలా ముఖ్యమైన భాగం అయిపోయినాయి. చిన్న ఫీవర్ నుంచి క్యాన్సర్ వరకు కూడా డయాగ్నోస్టిక్ టెస్ట్లు లేకుండా ఏ ట్రీట్మెంట్ జరగదు. మన ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో తీసుకుంటే ఇంతకుముందు టెస్ట్లన్నీ మాన్యువల్గా చేతితో చేసేవాళ్ళం. ఈరోజైతే అన్నీ మీరు చూస్తున్నారు, చాలా ఆటోమేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద చేస్తున్నాము. ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే చాలా తక్కువ బ్లడ్తో చాలా ఎక్కువ టెస్ట్లు చేయొచ్చు, చాలా కరెక్ట్గా రిపోర్ట్లు వస్తాయి. మన ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే బార్ కోడెడ్ ట్యూబ్స్తో చేస్తున్నాం మనం. ఈ బార్ కోడ్లో పేషెంట్ గురించిన ఇన్ఫర్మేషను, ఏం టెస్ట్లు చేయాలో అన్నీ ఉంటాయి. సో మనము చేతితో ఎంటర్ చేస్తే తప్పులు జరగచ్చు. ఈ ట్యూబ్ డైరెక్ట్గా మనము ఎనలైజర్లో పెట్టేస్తే ఏం టెస్ట్లు చేయాలో అదే తెలుసుకుని అదే టెస్ట్లు చేసి కరెక్ట్ రిపోర్ట్ ఇస్తుంది. ఈ టెస్ట్లు కూడా ఆటోమేటిక్గా కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ అయిపోయి డాక్టర్ వాళ్ళ రూమ్లో చూసుకోవడానికి వీలవుతుంది. ఇది ప్రపంచంలో లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఇది ఇది బయోకెమిస్ట్రీ ల్యాబ్, అట్లాగే పెథాలజీ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్, అన్ని ల్యాబ్ల్లో కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేసేలాగా మనం కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. దానివల్ల ఏంటంటే ఏం టెక్నాలజీ అయినా వాళ్ళు కొత్త టెక్నాలజీ తెచ్చి పెడుతూ ఉంటారు. అందుకని ఎప్పటికప్పుడు మనది కొత్త టెక్నాలజీ ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ వచ్చాక ఆధునికీకరణకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్ తెప్పించడం, ఈ న్యూమాటిక్ ట్యూబ్ వాటి నుంచి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం, ఈ కొత్త సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యనే కూడా లాస్ట్ ఇయర్ హరీష్ రావు గారు వచ్చి 150 crore కొత్త ఎక్విప్మెంట్కి ఇచ్చారు. వాటి వల్ల కూడా మనం కొత్త ఎక్విప్మెంట్ తెచ్చుకుంటున్నాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్స్ ఆసుపత్రి దేశంలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఎదిగింది. రీజనల్ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్ గా, నేషనల్ రేర్ డీసెస్ పాలసీని 2021 నుంచి ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రంగా దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. మెడికల్ జెనెటిక్స్ లో 4th సెంటర్ గా భారతదేశంలో ఉంది. జిరాట్రిక్ మెడిసిన్ లో 3rd సెంటర్ గా సౌత్ ఇండియాలో ఉంది. క్లినికల్ ఫార్మకాలజీ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ గా నిమ్స్ ముందు వరుసలో ఉంది. నిమ్స్ ఆసుపత్రి లాభపక్ష లేకుండా నడుస్తున్నటువంటి సంస్థ. 2014 నుంచి 2023 May 28 వరకు చూస్తే 532 crore పైగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలను అందించింది. అటు ఈజీహెచ్ఎస్ కింద నిమ్స్ ఆసుపత్రిలో 87 crore 46 lakh పైగా ఉచితంగా వైద్య సేవలను అందించింది.
సిఎంఆర్ఎఫ్ కింద 200 కోట్లకు పైగా ఖర్చు చేసింది. మున్ముందు కూడా మరిన్ని సేవలు అందించబోతోంది. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత, ఆరోగ్యశ్రీ ఏచెస్ వచ్చిన తర్వాత మనం ఇంకా పేదవారికి చాలా వైద్యం అందించడానికి అవకాశం పెరిగింది. ఇప్పుడు అంతకుముందు మనం పేదవాళ్ళకు 25,000 మంది ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు లక్షలు దాటిపోయింది. చాలామంది పేదవారికి మనం సేవ ఇవ్వగలుగుతున్నాం. మా నిమ్స్ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే మేమే పేదవాళ్లకు సర్వీస్ ఇవ్వడమే మా యొక్క ప్రథమ కర్తవ్యము. మేమేమనుకుంటామంటే నిమ్స్ ఏమనుకుంటుందంటే కార్పొరేట్ వైద్యం అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలన్నది మా లక్ష్యము. ప్రభుత్వం కూడా మాకు ఆ విధంగానే మాకు సహకారం చేస్తుంది. ప్రభుత్వం లక్ష్యం కూడా అదే ఉంది. నిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంసీహెచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ను మొదలుపెట్టింది. దీంతో పాటు జూన్ 14వ తేదీన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 2,000 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ బిల్డింగ్ 13 అంతస్తులు ఉండగా ఎన్నో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.